నమస్కారం అండి. మాటే మంత్రం. ఈ వీడియోలో నేను మీకు మన తర్వాత తరానికి మన పిల్లలకి వారసత్వ సంపదగా ఏమి ఇవ్వాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. సో చివరిదాకా జాగ్రత్తగా ఉండండి. తర్వాత మళ్ళీ ఒక ఆసక్తికరమైన ఇంకొక వీడియో గురించి నేను చేయబోయే వీడియో గురించి దీనికి కంటిన్యూషన్గా సో దీనికి కొనసాగింపులాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే అన్ని వీడియోలు కూడా మీరు గమనించినట్లయితే ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అయి ఉంటాయండి. సో కాబట్టి ఒక్కొక్క వీడియోని మీరు అన్నీ చూసిన తర్వాత ఆ సిరీస్లో అన్నీ దానికి ఉండే అనుసంధానం మీకు అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే మన పిల్లలకి మనం ఏమి ఇవ్వాలి. చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత తల్లిదండ్రుల నుంచి మీరు మాకేమిచ్చారు, మీరు మాకు ఎంత సంపాదించారు, ఎంత డబ్బు ఇచ్చారు, ఎంత ఆస్తి ఇచ్చారు, వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యమైన విషయం మనం మన పిల్లలకి ఆస్తులు కాదండి ఇవ్వాల్సింది. మరి ఏంటి అంటారా, మనం ఇవ్వాల్సింది వాళ్ళకి మేధో సంపత్తిని సాధించగలిగే నైపుణ్యాలని వాళ్ళకి ఇవ్వాలి మనం. సో పిల్లలు కూడా తల్లిదండ్రుల నుంచి ఆస్తిని ఆశించడం కన్నా వాళ్ళు వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని చదువు కోసం కేటాయించే సమయాన్ని ఆ సమయంలో వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విషయాల గురించి ఎక్కువ ప్రాముఖ్యతని ఇవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే మేధో సంపత్తిని సాధించగలిగే శక్తి వస్తుంది. ఈ మేధో సంపత్తి శక్తి ఒకసారి మనకు వచ్చిన తర్వాత దాని ద్వారా మనం కొన్ని వేల కోట్లు సంపాదించవచ్చండి. ఆస్తి ఒక పెద్ద విషయం అవ్వదు. అప్పుడు మనం పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటి అంటే మేధో సంపత్తిని సాధించగలిగేటువంటి నైపుణ్యాలు, స్కిల్స్, వాటిని తీసుకొని వాటిని నేర్పించి వాటిని వాళ్ళకి అందే విధంగా తయారు చేయాలి. అప్పుడు వాళ్ళకి మనం ఎటువంటి ఆస్తులు ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళే వేల కోట్ల సంపదని వాళ్ళ కోసం సృష్టిస్తారు, ఈ దేశం కోసం సృష్టిస్తారు, ఈ రాష్ట్రం కోసం సృష్టిస్తారు. అలాగే వాళ్ళు సంపాదించిన సంపద ద్వారా వాళ్ళు సంపాదించినటువంటి ఆ సంపదని మళ్ళీ ఇక్కడే ఖర్చు పెడతారు. తద్వారా అది మన మన ఊరికి, మన సమాజానికి, మన వ్యవస్థకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం తర్వాత తరానికి ఆస్తులు ఇవ్వకుండా నైపుణ్యాలను ఇవ్వడం గురించి ఆలోచిస్తే చాలా అభివృద్ధి బాగా ఉంటుంది. దీనికి నేను ఒక చిన్న ఒక చక్కటి ఉదాహరణ తీసి చెప్తాను. అదేంటి అంటే మనం ఫిల్మ్ ఇండస్ట్రీని గమనించినట్లయితే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మన ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రం నుంచి విభజన జరిగిన తర్వాత మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు జరిగింది. అంతకుముందు మనం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవాళ్ళం. సో అప్పుడు సినిమాలన్నీ తయారయ్యే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా మద్రాసులో, అంటే చెన్నైలో, ప్రస్తుతం చెన్నై గద్దలో పడుతుంది కాబట్టి ఈ చెన్నైలోనే ఉండేది. అంటే సినిమా తీసేటువంటి తెలుగు వాళ్ళు కానివ్వండి, తమిళ దర్శకులు కానివ్వండి, తెలుగు నిర్మాతలు కానివ్వండి, ఎక్కువ మంది కూడాను తమిళనాడులో చెన్నై బేస్ చేసుకొని వాళ్ళ కార్యక్రమాలను సాగించేవాళ్ళు. సో ఈ స్టూడియోస్ అన్నీ కూడా, ఈ స్టూడియోస్ ఏమైతే సినిమాలు నిర్మించే స్టూడియోస్ అన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రంలో, అప్పుడు ఈ ఇండస్ట్రీ అనేది మద్రాసులోనే ప్రారంభమైంది. ఎప్పుడైతే మనకి 1956లో ఆంధ్రప్రదేశ్ భాష ప్రాతిపదికగా ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడిందో అప్పుడు మనకి ఈ తెలుగు ఇండస్ట్రీ కూడా చిన్నగా కాలక్రమేణా మద్రాసు నుంచి హైదరాబాద్కి రావటం జరిగింది. సో అప్పుడు మీరు గమనించినట్లయితే పాత సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలన్నీ 1970-80 దశకాల్లో, యాక్చువల్గా 1950ని మొదలుకొని 1970 వరకు కూడా సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాలన్నీ కూడా ఎక్కువగా సౌత్ ఇండియాలో, అంటే దక్షిణ భారతదేశంలో నిర్మించబడ్డాయి. అన్నీ కూడా మద్రాసులోనే, ప్రత్యేకించి చెన్నైలోనే జరిగాయి. తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలుగు దర్శక నిర్మాతలు చిన్నగా మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండాలి అని ప్రభుత్వాలతో మాట్లాడి చొరవ తీసుకొని అక్కడ కొంత భూమిని తీసుకొని అక్కడ స్టూడియోల్ని ప్రారంభించి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి చూసినట్లయితే రామోజీ ఫిల్మ్ స్టూడియోస్ కానీ, అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, రామానాయుడు స్టూడియోస్ కానీ ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నాయి. రకరకాల సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రకరకాల సేవల్ని, అంటే డబ్బింగ్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు కానివ్వండి, వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కూడా మనకి అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేశారు. సో ఇప్పుడు
1950-60 దశకాల్లో ఉన్నటువంటి సినిమా కెమెరాలకి ప్రస్తుతం వాడేటువంటి కెమెరాల టెక్నాలజీకి చాలా మార్పు వచ్చిందండి. అలాగే ఎడిటింగ్ ప్రక్రియలో కూడా చాలా అనూహ్యమైన మార్పులు వచ్చినాయి. తర్వాత గ్రాఫిక్స్ కూడా మార్పు వచ్చింది. అంటే ఒకప్పుడు సినిమా టేకింగ్ ఒక విధంగా జరిగితే ప్రస్తుతం సినిమా టేకింగ్ ఇంకొక విధంగా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అప్పట్లో ఎప్పటికీ యాక్చువల్గా 1970-80-90 వరకు కూడా ఎక్కువగా మనం గమనించినట్లయితే తమిళ దర్శకులు తీసేటువంటి సినిమాలు బాగా ప్రాచుర్యం పొందాయి దక్షిణ భారతదేశంలో. ఎందుకంటే ఈ తమిళనాడుకి చెన్నై అనేది చాలా ఈజీ యాక్సెసిబుల్. ఎక్కువ మంది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో చేరడానికి తమిళ వాళ్ళు ఎక్కువ ఉండటానికి కారణం కూడా ఏంటి అంటే ఇది చెన్నై బేస్లో ఉండటమే ముఖ్యమైన కారణం. ఎప్పుడైతే ఈ చెన్నై నుంచి మనకు కొత్త తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పడిందో, టాలీవుడ్ ఏర్పడిందో హైదరాబాద్లో, అప్పుడు మన వాళ్ళు తయారవటం మొదలుపెట్టారు. సో మన దర్శక నిర్మాతలు, మన దర్శకులు కొత్త రకమైనటువంటి నైపుణ్యాలతో, కొత్త రకమైనటువంటి స్కిల్స్ తోటి మన భారతదేశ చలనచిత్ర పరిశ్రమనే ఒక పెద్ద ఎత్తున కుదుపు తీసుకురాగలిగారు. ఇప్పుడు గమనించండి, బాహుబలి సినిమాని చూడండి మీరు. బాహుబలి 600 కోట్ల బడ్జెట్, భారీ బడ్జెట్ తోటి 2 భాగాలుగా వచ్చింది పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా సినిమా అంటే దేశం మొత్తం అన్ని రకాల భాషల్లో, మొదట ఒక తెలుగులోనే కాదండి, ఇంకా తమిళ్, హిందీ, మలయాళం ఇలా రకరకాల భాషల్లో కూడా ఈ సినిమాని ఇండియా మొత్తంగా రిలీజ్ చేసే స్థాయికి వచ్చారు. ఒకప్పుడు మీరు గమనించినట్లయితే 1970-80 సినిమాల్లో మనకి పాన్ ఇండియా సినిమాలు కేవలం హిందీ ఫిలిం ఇండస్ట్రీ, బాలీవుడ్ నుంచి మాత్రమే వచ్చాయి. గమనించినట్లయితే షారూక్ ఖాన్ కానివ్వండి, సల్మాన్ ఖాన్ కానివ్వండి, ఈ అక్షయ్ కుమార్ కానివ్వండి, గోవింద, వీళ్ళ సినిమాలు మాత్రమే మనకి దేశం మొత్తం అది కూడా హిందీ భాషలోనే రిలీజ్ అయ్యాయి. కొన్ని మాత్రం బాగా హిట్ అయినటువంటి సినిమాలను మాత్రమే వాటిని తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేవాళ్ళు, లేదా వేరే భాషల్లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే అత్యధిక పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి ప్రస్తుతం మీరు గమనించినట్లయితే. ఇదంతా కేవలం మన తెలుగు దర్శకులు వాళ్ళు సాధించినటువంటి నైపుణ్యం. ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్నప్పుడు తమిళ దర్శకులు, తమిళ నిర్మాతలు బాగా వెలుగొందారు. ఇప్పుడు మన సమయం వచ్చింది, టాలీవుడ్ తన సత్తాని ప్రపంచానికి చాటి చెప్తుంది. సో హాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి రకరకాల హీరోలు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, మన తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క దర్శకుల పని కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. సో మన తెలుగు చిత్ర సినిమా నుంచి వచ్చిన హీరోలు కూడా చూడండి, ఇప్పుడు దేశం మొత్తంగా వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చింది. బాహుబలి సినిమాతోటి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అంటే వీళ్ళు అన్ని భాషల్లో చిత్రాలు తీస్తే ఆదరణ లభించేంత మార్కెట్ని సంపాదించగలిగారు. ఇది కేవలం మన తెలుగు దర్శకులు సాధించినటువంటి నైపుణ్యం. ఆ టెక్నాలజీ మీద పట్టు సాధించడంతో పాటు సినిమాని కమర్షియల్గా, లేకపోతే ఒక కమర్షియల్ ఆస్పెక్టే కాకుండా ఒక పౌరాణిక ఆస్పెక్ట్, ఐతిహాసికం, ఇతిహాసిక రూపంలో కూడా సినిమాని తయారు చేసి ప్రజలను మెప్పించే విధంగా సినిమాలని తీయగలుగుతున్నారు. గ్రాఫిక్స్ని వాడటంలో కానివ్వండి, కెమెరా స్టిల్స్ని వాడటంలో కానివ్వండి, టేకింగ్లో కానివ్వండి, ఎడిటింగ్లో కానివ్వండి, సో మ్యూజిక్లో కానివ్వండి, అన్ని రకాలుగా మన తెలుగు సంగీత దర్శకులు కానివ్వండి, డ్యాన్స్ మాస్టర్లు కానివ్వండి, దర్శకులు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, ఇంత శక్తి ఎలా వచ్చింది అంటే కేవలం మన దర్శకులు సంపాదించినటువంటి నైపుణ్యం వల్లే ఇది సాధ్యపడింది. సో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. సో అందుకే మనం ఏం చేయాలి అంటే మన పిల్లలకి కూడా మనం ఇటువంటి నైపుణ్యాలని తెలియచేసుకునేటువంటి, తెలిసేలాగా చేయాల్సినటువంటి పని మనకుంది. సో అలాగ వాళ్ళకి నైపుణ్యాలను ఇవ్వటం ద్వారా మనం ఎటువంటి ఆస్తులు ఇవ్వాల్సిన పని లేదండి, తర్వాత వాళ్లే సంపాదించుకుంటారు. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్. ఇలాగే ఈ ఒక్క ఎగ్జాంపులే కాదండి, ఫార్మా ఇండస్ట్రీలో కానీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీలో కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీలో కానివ్వండి, లేకపోతే ఎంటర్ప్రినర్స్, లేకపోతే ప్యాషన్ ప్రినర్గా తయారవడానికి కానివ్వండి, వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే ఒక నైపుణ్యాన్ని. ప్రస్తుత పరిస్థితుల్లో నైపుణ్యం అనేది ఒకే విభాగంలో ఉండకూడదండి, మల్టిపుల్ స్కిల్స్ అంటే రకరకాల పనులు చేయగలిగేటువంటి నైపుణ్యాన్ని మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. ఈవెన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక డాక్టర్ కూడా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడానికి అవకాశం లేకుండా పోతుందండి. కాబట్టి వాళ్ళు కూడా సరే ఒకటే స్కిల్ మీద ఆధారపడకుండా, ఎందుకంటే ఈ డాక్టర్ వైద్య వృత్తి అనేది నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకొని చేసేటువంటి వృత్తి.
సో ఒక నైపుణ్యంతోనే ఈ రోజుల్లో మనం మంచిగా డబ్బు సంపాదించాలి, బాగా ఎదగాలి అనుకుంటే అది కుదిరే పని కాదు. దానికి తోడు మనం ఏం చేయాలి అంటే రకరకాలుగా మన నైపుణ్యాలని మనమే అభివృద్ధి చెందుకోవాలి. అలాగే ఇప్పుడు రాబోయే తరానికి కూడా మనం ఈ విషయంలో ప్రాముఖ్యతని తెలియజేసి వాళ్ళకి ఈ విషయాన్ని ప్రాముఖ్యతని గుర్తించేలాగా చెప్పి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే విధంగా వాళ్ళకి అవకాశాలను కల్పించి వాళ్ళని భవిష్యత్తు తరానికి మంచి మేధో సంపత్తి కలిగిన శక్తివంతులుగా తయారు చేయాలి. సో ఇదండి మీకు అర్థమైంది అనుకుంటాను. మేధో సంపత్తి గురించి, తర్వాత స్కిల్స్ యొక్క ఆవశ్యకత గురించి మాటే మంత్రం.